वोका डीआईजी आईपीएस स्थाई अधिकारी वोका डीआईजी इच्छिन स्टेटमेंट अंटे ఈ రాష్ట్రంలో ఉన్నత అధికారుల పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది అనే దానికి నిదర్శనం ఏ స్థాయికి ఏదో చిన్న ఎస్ఐఓ ఎవరో దిగజారారంటే అర్థం ఉంది ఒక ఐపిఎస్ స్థాయి అధికారులు దిగజారి ఎలా మాట్లాడుతా ఉన్నారు ఏ విధంగా అధికార పార్టీ చేతిలో పావులుగా మారుతా ఉన్నారు అనేది ఈ ప్రకటన ద్వారా స్పష్టం అవుతా ఉంది డిఏజీ గారు ఏం చెప్తా ఉన్నారు దేవినేని మహా ఉమా మహేశ్వరరావు గారే రెచ్చగొట్టారు ఆయనే ఈ అల్లల్ల కారణం అని చెప్తా ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేస్తే మరి ఆయన ఈ ప్రాంతానికి డిఐజీ అదే డిఐజీ అదే విధంగా పక్కన ఎస్పీ గారు ఉన్నారు ఆయన కూడా మాట్లాడాడు ఆయన కూడా ఏం చెప్తాడు కేసు రిజిస్టర్ చేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ జరుగుద్దంట ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ జరగడం అనేది ఈ రాష్ట్రంలో సాధ్యమా మీరు చేసింది కేసులు కట్టడమే ఒక అరాచకం ఎందుకంటే దేవినేని ఉమా మహేశ్వరరావు గారు ఒక మాజీ మంత్రి ఆ నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఆయన 3.5 గంటలకి కొండపల్లిలో సమన్వయ కమిటీ సమావేశాన్ని కొండపల్లి పార్టీ ఆఫీసులో పెట్టుకున్నారు కొండపల్లి పార్టీ ఆఫీసులో 3.5కి సమావేశం పెట్టుకుంటే నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులందరూ రావటం అక్కడ కూర్చొని వివిధ సమస్యల మీద చర్చించటం చర్చించిన సందర్భంగా ఏదైతే కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో జరుగుతా ఉన్న అక్రమ మైనింగ్ సంబంధించిన అంశాలు అక్కడకొచ్చిన కొంతమంది ప్రజలు వారు కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ ప్రాంతంలో రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ జరగడం మూలన ఏదైతే అక్కడ కొండపల్లి బొమ్మలు తయారు చేయడానికి ఉపయోగించే చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ సంపద నాశనం అవుతా ఉంది సుదీర్ఘ కాలం ఈ ప్రాంతం అక్కడ ఉన్న బొమ్మలకు ప్రసిద్ధి ఆ యొక్క పొనుగు చెట్లు అక్కడ ఈ రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ మూలన ఆ సంతతి ఆ వృక్షాలు మాకు అందుబాటులో లేకుండా పోతున్నాయి అనేది చర్చ వచ్చిన సందర్భంగా ఆ ప్రాంత పర్యటనకు వెళ్ళాలనే నిర్ణయం అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అనేది అందరికీ తెలిసిందే మరి దాదాపు 4 గంటలు దాదాపు అక్కడ నుంచి బయలుదేరితే 4.5 గంటలు బయలుదేరితే 4:55 రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్ళటం అక్కడ నుంచి నడవటం ఆయన ఒక్కడే కాదు దేవినేని ఉమా మహేశ్వరరావు గారితో ప్రెస్ ఉంది మీడియా ఉంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు వివిధ ఛానల్స్ సంబంధించిన వాళ్ళు వివిధ మీడియాకు సంబంధించిన పత్రికా విలేకరులు అందరూ ఉన్నారు అక్కడికి వెళ్లి దాదాపు గంట నుంచి గంటన్నర పాటు అక్కడ జరిగిన అక్రమ మైనింగ్ ని పరిశీలన చేసి ప్రస్తుతం మీడియాతో అందరితో కూడా మాట్లాడి వివిధ నాయకులు మాట్లాడిన తర్వాత మాకున్న సమాచారం ప్రకారం 6 ఆ ప్రాంతంలో తిరిగి బయలుదేరి వస్తూ ఉండగా రిజర్వ్ ఫారెస్ట్ లో నుంచి ఇద్దరు కానిస్టేబుల్స్ బైక్ మీద వచ్చి మీరు ఏదైతే కొండపల్లి నుంచి వచ్చారో ఆ రోడ్ లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మీరు ఆ వైపు వెళ్ళొద్దు మీరు జీకొండూరు వైపుగా వెళ్ళమని చెప్పటం వాళ్ళ వెహికల్స్ ముందుగా ఏదైతే పోలీస్ బైక్ ఇద్దరు కానిస్టేబుల్స్ సంబంధించిన బైక్ అక్కడ దాకా రావటం వాస్తవమా కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదే విధంగా ఎప్పుడైతే ఆయన ఆ ఫారెస్ట్ ఏరియా నుంచి ఆ ఇద్దరు పోలీసులు ముందుండి తీసుకొచ్చారో ఏదైతే అక్కడ ఉన్న జంక్షన్ దగ్గరికి దాదాపు నేను అనుకోటం జీకొండూరు వైపు వెళ్ళమని చెప్పిన తర్వాత జంక్షన్ కు రావటం జరిగింది జంక్షన్ దగ్గర ఉన్న ఎస్ఐ గారు మీరు జీకొండూరు వైపు వెళ్తే అటువైపు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చున్నారు కాబట్టి మీరు గడ్డమడుగు వైపు వెళ్ళండి అని చెప్పి ఆ ప్రాంతానికి చెందిన ఎస్ఐఏ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు గారిని గడ్డమడుగు వైపు వెళ్ళవలసిందిగా కోరిన మాట వాస్తవమో కాదో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాం ఆ వైపు వెళ్ళిన తర్వాత ఆ దారిలోనే దాడి జరిగిన మాట వాస్తవమా కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే ఇది ప్రీ ప్లాన్డ్ ప్రకారం పోలీస్ యంత్రాంగంలో ఉన్న వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది గూండాలతో కుమ్మక్కై ఎప్పటి నుండో దేవినేని ఉమా మహేశ్వరరావు గారి మీద దాడి చేయాలనే పలు ప్రయత్నాలు గతంలో చేసిన సందర్భాలు ఉన్నాయి ఆ సందర్భంగా ఇవాళ అక్రమ మైనింగ్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా పోలీస్ అధికారుల సూచన మేరకు పెద్ద గడ్డమడుగు దారిలోకి వెళ్లిన సందర్భంగా దాడి జరిగిన మాట వాస్తవమా కాదా అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే ఎస్పీ మీద ఉంది డిఐజీ మీద ఉంది
వాస్తవాలు ఆ విధంగా ఉంటే వాస్తవాలు వక్రీకరించే విధంగా ఐపీఎస్ స్థాయి డీఐజీ ఎస్పీలు మాట్లాడుతూ ఉన్నారంటే దాని అర్థం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందరికన్నా ఎక్కువ అబద్దాలు చెబుతా తెలుగుదేశం పార్టీలో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అబోధ కల్పనలు సృష్టిస్తూ ఒక రెండు మూడు ఛానల్స్ ను పెట్టుకుని పబ్లిసిటీతో బతకాలి అవతల వాళ్ల మీద బురద జల్లాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటాడు దేవుని ఉమ అని చెప్పి ఒక పనికి మాలినటువంటి ఎక్స్ మినిస్టర్. నిన్న సాయంత్రం ఒక ఉద్దేశపూర్వకంగా ఒక గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దల మీద అక్కడ ఉన్నటువంటి ప్రజానికం మీద దుర్భాషలాడి ఇక్కడ మైనింగ్ జరుగుతుంటే మీరేం చేస్తున్నారు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా మీరు సమాజంలో ఆపాల్సినటువంటి బాధ్యత లేదా అని చెప్పి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజల మీద చంద్రబాబు నాయుడు ఆ మధ్య ఎన్నికల్లో చూసాం గుంటూరు విజయవాడలో ప్రజల్ని ఏ రకంగా అయితే తిట్టాడో అదే రకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను తిడితే వాళ్ళు తిరగబడ్డారు. అక్కడ ఉన్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడర్ కారు మారుతి కారు అద్దాలకి ఇద్దాలు మొత్తం పగల కొడితే ఈ ఎల్లో మీడియా వైసీపీ లీడర్ కారు పగల కొడితే ఆ కారుని దేవినేని ఉమాగడి కారు అని చెప్పి చూపిస్తారు. పగిలిపోయిందేమో వైసీపీ ఆ గ్రామంలో ఉన్నటువంటి లీడర్ కారు అయితే ఆ కారునే చూపించి ఇది దేవినేని ఉమాగడి కారు ఈ కారు పగిలిపోయిందని చెబుతారు అభూత కల్పనలో. ఈరోజు అక్కడ దాడి చేయటమే కాకుండా దళితుల్ని నోటికిష్టం వచ్చినట్టు మాట్లాడటమే కాకుండా అడ్డం వచ్చినటువంటి పోలీసులను దుర్భాషలాడి పోలీసుల్ని వాళ్ళ విధులని వాళ్ళకి చేసుకోకుండా ఉమా ఉమా అనుచరులు అడ్డం పడి ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు రాజశేఖర రెడ్డి రాజ్యాంగం నడుస్తోంది రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది రేపు మేమే అధికారంలోకి వస్తున్నాం మీ బట్టలు ఊడదీస్తాం మీ టోపీలు పీకుతాం ఐ పీకుతాం ఈ పీకుతాం అని చెప్పి పోలీసులను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బెదిరించి ఈరోజు కేసులు పెడితే చంద్రబాబు నాయుడు గారి నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కడూ కూడా ఆడేదో దేవుని ఉమాగడు దేశకి నేతలాగా ఆడ సొల్లు ఉమాగడు వాడికేదో అన్యాయం జరిగిపోతుందని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఎల్లో మీడియాలో పిచ్చపిచ్చమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి మైనింగ్ కంకరు అంటే ఇళ్లకి స్లాబులకు కావాల్సినటువంటి కంకరం తయారు చేసేటువంటి క్వారీలు ఉన్నాయి. ఈ క్వారీలు ఎప్పటి నుంచి ఉన్నాయంటే 1978లో ఆ క్వారీంగ్ మొదలెట్టారు. అక్కడ కొండపల్లి గాని ఇబ్రహీంపట్నం గాని దొనబండ గాని ఇవన్నీ నేను పుట్టక ముందు దాదాపు 40 సంవత్సరాల పైనుంచి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి అక్కడ మైనింగ్ జరుగుతుంది. ఆ మైనింగ్ మనం గనక మ్యాప్లు తీసుకుంటే 1978 నుంచి జరిగినటువంటి మ్యాప్లు ఇవన్నీ మైనింగ్ మ్యాప్లు. దీంట్లో దేవినేని ఉమ మంత్రిగా ఆ మైలవరం నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎంత మైనింగ్ జరిగిందన్నదే మార్చేయమన్నప్పుడు అధికారులు మార్చేసిస్తారు. 2014 నుంచి 19 వరకు అత్యధిక మైనింగ్ జరిగినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉమా శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండగానే ఎక్కువ మైనింగ్ జరిగింది. 40 సంవత్సరాల్లో ఎంత మైనింగ్ జరిగిందో దానికన్నా ఎక్కువ. అంటే 40 సంవత్సరాలు జరిగిన మైనింగ్ లో ఈ 5 సంవత్సరాల్లోనే 70% మైనింగ్ జరిగినటువంటి పరిస్థితులు ఈ మ్యాప్లో ఉన్నాయి. ఈ మ్యాప్లన్నీ కూడా మీకు ఇస్తాం. అదేవిధంగా 75 నుంచి మైనింగ్ జరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లను బెదిరించి అక్కడ ఉన్నటువంటి మైనింగ్ చేసేటువంటి క్రషర్స్ ఓనర్స్ ను బెదిరించి ఉమా 16 అతనే కొన్ని కొత్త మైన్లు ఓపెన్ చేశాడు. అక్కడ రిబ్బన్లు కట్ చేశాడు.
వాళ్ళని డబ్బులు ఇమ్మని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే అది ఒక ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి ఒక దొంగ రిపోర్ట్ కూడా ఆయన రాంచాడు. రాంచి ఆ క్వారీలన్నీ కూడా అతనే ఆపిచ్చాడు 2018లో. ఆపిచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ పిలుచుకుని మాట్లాడి చిల్లర వసూలు చేసుకుని డబ్బులు వసూలు చేసుకుని వాళ్ళ దగ్గర మళ్ళీ కేఏ కృష్ణమూర్తి గారు రెవెన్యూ మినిస్టర్గా ఉండగా ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు రెవెన్యూ ల్యాండే కాబట్టి దీంతో మైనింగ్ చేసుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు ఫారెస్ట్ వాళ్ళు ఆపమన్న దాని మీద స్టే ఇప్పించింది కూడా ఈ బోకర్ పనులు చేసేటువంటి బోకర్ ఈ ఉమానే ఫారెస్ట్ అని చెప్పి రాంచింది ఉమానే అతని ప్రభుత్వంలో అతని మంత్రిగా ఉండగా మళ్ళీ దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ కాదు వీళ్ళు మైనింగ్ చేసుకోమని చెప్పి కేఏ కృష్ణమూర్తి గారితో రెవెన్యూ మంత్రితో స్టే ఇప్పించినటువంటి దుర్మార్గుడు కూడా ఈ ఉమానే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ అధికారం పోయినాక 2020లో ఇక్కడ కృష్ణప్రసాద్ దోపిడీ చేస్తున్నాడు ఇవన్నీ కూడా మైనింగ్ భూములు వీటిల్లో కృష్ణప్రసాద్ మైనింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు అని చెప్పి మాట్లాడి మళ్ళీ ఆపడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు మళ్ళీ డబ్బులు కావాల్సి వస్తే అక్కడ ఉన్నటువంటి క్రషర్స్ వాళ్ళని బెదిరించి నేను ఆపుతాను నాకు నెల నెల మీరు మామూలు ఇవ్వాలి లేకపోతే సంవత్సరానికి ఇంత ఇవ్వాలని చెప్పి వాళ్లతో డబ్బుల బేరాలు ఆడుకుని ఇక్కడికి వెళ్లి ఏదో రకంగా గొడవలు సృష్టించి మైనింగ్ ఆపించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మొదలెట్టినటువంటి ఇళ్ల కార్యక్రమానికి కంకర కావాలి. ఆ కంకర దొరకకూడదు. ఈ జిల్లాలో ఇళ్ల నిర్మాణం అవ్వకూడదు. ఏదో రకంగా అక్కడ ఉన్నటువంటి మైనింగ్ ఆపించాలి, అల్లరి చేయాలి, కాంట్రాక్టర్ల దగ్గర మైనింగ్ ఓనర్ల దగ్గర డబ్బులు వసూలు చేసుకోవాలి, ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు జరగకూడదు. ఇటువంటి కార్యక్రమాలన్నీ మొదలుపెట్టి నిన్న అక్కడికి పోయి మరి ఏమీ లేని దాన్ని అబోత కల్పనలు సృష్టించి మా మీద దాడి చేసి మా కార్యకర్తల మీద దాడి చేసి మా కారులు పగలకొట్టి ఒక ఉద్దేశపూర్వకంగా ఆయన మీడియాలో ఏదో ఆయన కారు పగిలిపోయింది ఉమాగాడికి ఒకవేళ మా పార్టీ వాళ్ళు దాడి చేస్తే కారు అద్దాలు పగిలి ఆగుతాయండి. మీరందరూ చూశారు నిన్న గొడవైనాక గంటలు గంటలు అక్కడ రోడ్డు మీద నుంచుని ఏబిఎన్ కావచ్చు TV5 కావచ్చు కొన్ని ఛానల్స్ కి ఎన్ని గంటలు సేపు అతను ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాడు కూడా మనందరం చూశాం. దాడి చేసింది మా మీద, దాడి చేసింది మా పార్టీ కార్యకర్తల మీద, దాడి చేసింది మా పార్టీ నాయకుల మీద, దాడి చేసింది అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి దళితుల మీద. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉంటాక మీకు సిగ్గు లేదా అని చెప్పి అడుగుతారండి. సిగ్గుమాలినటువంటి ఉమాగడ్ ఇల్లు అక్కడ దళితుల్ని ఈ రకంగా దాడులు చేసి కేసులు పెడితే ఏదో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది, అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవట్లేదని చెప్పి పిచ్చివాగుడు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా కర్జూర్ నాయుడు గారి రాజ్యాంగం నడిచింది, ఆడి బాబు కిస్మిస్ నాయుడు గారి రాజ్యాంగం నడిచింది, ఆడి బాబు లవంగం నాయుడు గారి రాజ్యాంగం నడిచింది, ఈ పప్పు గారి రాజ్యాంగం నడిచింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించినటువంటి దారిలో రిజర్వేషన్లు కావచ్చు, మహిళలకి 50% రిజర్వేషన్ కావచ్చు, బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, మైనార్టీలకి, బీసీలకి 50% పైన రిజర్వేషన్లు కావచ్చు, ప్రతి కార్యక్రమంలో కూడా అంబేద్కర్ గారు చూపించినటువంటి దారిలో నడుచున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు, ఈ ఉమా, ఇటువంటి వెధవులంతా చేరి ఆడి బాబు కర్జూర్ నాయుడు గారిది, లవంగ నాయుడు గారిది, కిస్మిస్ నాయుడు గారి రాజ్యాంగాలు నడుపుకున్నటువంటి వెధవులు ఎవడన్నా ఉన్నాడంటే ఆ వెధవులో చంద్రబాబు నాయుడు ఉమా కానీ మేం కాదని చెప్పి తెలియజేస్తూ